ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజు అయితే ఇంకో మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే మనమే ఇంట్లోనే ఓన్గా షీట్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఈరోజు మన వీడియో అన్నమాట. షాపుల్లోకి వెళ్ళి షీట్ మాస్క్ కొన్నామంటే ఒక్కొక్కటి మినిమం 100 రూపీస్ ఉంటుంది. 100, 150, 200 అలా ఉంటాయి. అందులో ఫ్లేవర్స్ మారే కొద్దీ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా. దాన్నేమో ఒకే ఒకసారి అప్లై చేసుకోవాలి, యూజ్ చేయాలి, పడేసేయాలి. అలా కాకుండా మనమే ఇంట్లోనే షీట్ మాస్క్ ఒకటి తయారు చేసి పెట్టుకొని దాన్ని రీయూజ్ చేసుకుంటూ ఉన్నామంటే మనం మన బడ్జెట్ని కొద్దిగా తగ్గించుకోవచ్చు. అలాగే మనమే ఇంట్లోనే ఫ్లేవర్స్ని కూడా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఈరోజు అయితే ఈ వీడియోలో ఒక షీట్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలి అనేది, ఇంకా ఒక ఓన్లీ వన్ ఫ్లేవర్ ఈరోజు ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదా. దెన్ లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. వీడియోలోకి వెళ్ళేకంటే ముందు మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నా వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ షీట్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక వైట్ క్లాత్ లేదా కర్చీఫ్ లాంటిది తీసుకునేసి నీట్గా వాష్ చేసి ఉన్నది తీసుకోవాలి. తర్వాత దాన్ని ఇలా మధ్యలోకి మడత పెట్టుకోవాలన్నమాట. సో అలా మధ్యలో మడత పెట్టుకున్న తర్వాత, సో చూసారా, ఇలా ఫోర్ హెడ్ దగ్గర పెట్టుకుని కరెక్ట్గా మన ఐ దగ్గర క్లాత్ని క్యాచ్ చేసి ఫోల్డ్ చేయాలండి. నేను ఇక్కడ పెన్ కానీ పెన్సిల్ మార్క్ చూపించట్లేదు, ఎందుకంటే అలా మార్క్ చేయడం వల్ల మనకి కెమికల్స్ అనేవి స్కిన్కి డ్యామేజ్ చేస్తాయి కాబట్టి. చూసారా, కరెక్ట్గా మనం ఫోల్డ్ చేసిన దగ్గర సీజర్తో కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఐకి ఎలా కట్ చేసాను చూపిస్తాను చూడండి. కరెక్ట్గా ఐ దగ్గర క్లాత్ని క్యాచ్ చేసి అక్కడ కర్చీఫ్ని ఫోల్డ్ చేసేసి కరెక్ట్గా అక్కడ సీజర్తో కట్ చేసుకున్నాను. సో చూడండి, రెండు కళ్ళకి అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు నోస్కి, కరెక్ట్గా నోస్కి మన హోల్స్, నోస్ హోల్స్ దగ్గర క్లాత్ని పట్టుకునేసి అడ్డంగా కొద్దిగా చిన్నగా ఇలా కట్ చేసుకొని మళ్ళీ ట్రయాంగిల్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. చిన్న ట్రయాంగిల్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది, అంతే నోస్కి హోల్ లాగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు నోస్ దగ్గర నుంచి కింద లిప్స్ దగ్గర కరెక్ట్గా లిప్స్ దగ్గర పట్టుకునేసి క్లాత్ని లిప్స్కి స్ట్రైట్గా లిప్స్ కనిపించేలాగా కట్ చేసుకోవాలి, అంతే. చూడండి, ఇప్పుడు చూపిస్తాను. సో వచ్చింది కదా, కొద్దిగా షేప్ అవుట్ అయినా నో ప్రాబ్లం. నెక్స్ట్ సీరం అప్లై చేసుకునేసరికి మన ఫేస్కి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ చుట్టూ ఎక్సెస్గా ఉండే క్లాత్ను కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది, అంతే. మన షీట్ మాస్క్ రెడీ. దీనికోసం మనం 100, 200 ఖర్చు పెట్టాల్సిన అవసరమే ఉండదు. సో చూసారా, షీట్ మాస్క్ రెడీ. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో సీరం కోసం నేను ఇక్కడ అలోవెరా ఫ్లేవర్ చూపిస్తున్నాను. దానికోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ అలోవెరా తీసుకున్నానండి. మీ దగ్గర ఫ్రెష్ అలోవెరా ఉంటే ఫ్రెష్దైనా తీసుకోండి. ఇంకా 1 టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ గ్లిజరిన్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర గ్లిజరిన్ లేకపోతే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. సో కొద్దిగా గ్లిజరిన్ తీసుకున్నానండి. ఇంకా ఒకవేళ మీది డ్రై స్కిన్ అయితే రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి. ఆయిలీ స్కిన్ అయితే లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. అలా బాగా మిక్స్ చేసుకున్న దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న షీట్ మాస్క్ క్లాత్ ఉంది కదా, అది మొత్తం ఆ సీరం అంతా అబ్జర్వ్ చేసుకున్నంత వరకు ఒక 2-3 మినిట్స్ ఆ క్లాత్ని అందులో పెట్టేసామంటే మొత్తం సీరం క్లాత్ని అబ్జర్వ్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఫేస్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది, అంతే. మన షీట్ మాస్క్ చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండి. దీనికోసం మనం 100, 200 అలా ఖర్చు పెట్టకుండానే చాలా ఈజీగా మనము అప్లై చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా ఎక్సెస్గా ఉన్నది లిక్విడ్ మొత్తం తీసేసి ఫేస్కి అప్లై చేసేసుకుంటే సరిపోతుంది. మొత్తం క్లాత్ని మొత్తం స్కిన్కి అబ్జర్వ్ అయ్యేలాగా ఇలా మొత్తం ఫేస్కి అప్లై చేసుకుంటే మన షీట్ మాస్క్ రెడీ. నేను ఇంకా చాలా ఫ్లేవర్స్ నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. కొద్దిగా లాక్డౌన్ అయిపోయిన తర్వాత నా దగ్గర కొన్ని ఇంగ్రీడియంట్స్ లేవన్నమాట. సో లాక్డౌన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో అలోవెరా చూపించాను కదా. ఇంకా మీకు ఏవైనా ఫ్లేవర్స్ కావాలనుకుంటే నాకు కామెంట్ చేసి చెప్పారంటే ఏ ఫ్లేవర్స్ని ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది అన్నీ చూపిస్తానండి నెక్స్ట్ వీడియోస్లో, అవి కూడా వస్తాయి. సో ఇంత ఈజీగా మనం ఇలా షీట్ మాస్క్ను పెట్టుకుంటే ఒక 15 మినిట్స్ తర్వాత తీసేస్తే సరిపోతుంది.
చూడండి, నాకైతే బాగా నచ్చింది. నేను నా నెక్స్ట్ వీడియోస్లో షీట్ మాస్క్ని ఇంకా కరెక్ట్ షేప్ వచ్చేలాగా ఎలా చేయాలనేది కూడా చూపిస్తానులేండి. ఇక్కడైతే కొద్దిగా షేప్ అవుట్ అయిపోయింది, బట్ నో ప్రాబ్లం, ఇలా కట్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఒక 15 మినిట్స్ తర్వాత ఇది తీసేసి ఎక్సెస్గా మన స్కిన్ పైన ఉంటుంది కదా, అది సీరం ఉంటుంది కదా, అది మొత్తం ఫేస్కి స్కిన్ అబ్జర్వ్ అయ్యేంత వరకు కొద్దిగా అలా మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వీక్లో ఒక 2 టైమ్స్ అలా అప్లై చేసుకున్నామంటే, ఇలాంటి షీట్ మాస్క్లు పెట్టుకున్నామంటే మన స్కిన్ని గ్లోయీగా ఈజీగా ఉంచుకోవచ్చు. సో ఇలా ఒక క్లాత్ తీసుకొని ఒక్కసారి షీట్ మాస్క్ లాగా కట్ చేసి పెట్టుకున్నామంటే మనం చాలాసార్లు రీయూస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఫ్లేవర్స్ కూడా మనకి ఏ ఫ్లేవర్స్ కావాలంటే ఆ ఫ్లేవర్స్ని మిక్స్ చేసుకొని అప్లై చేసుకుంటూ ఉన్నామంటే మనం చాలా డబ్బుల్ని మిగిలించుకున్న వాళ్ళం అవుతాం. నెక్స్ట్ ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఇంకా ఇలా మనం రకరకాల ఫ్లేవర్స్ షీట్ మాస్క్లు వస్తున్నాయి కదా, ఆ ఫ్లేవర్స్ని మనమే ఇంట్లోనే ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది కూడా ఇంకో వీడియో చేస్తాను. ప్రజెంట్ అయితే నా దగ్గర అన్ని ఇంగ్రీడియంట్స్ లేవండి, మా ఏరియా రెడ్ జోన్ ఉండడం వల్ల నేను బయటకు షాపులకు కూడా వెళ్ళలేకపోతున్నాను. సో ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత అన్ని ఫ్లేవర్స్ ఒక 4-5 ఫ్లేవర్స్ కూడా చూపిస్తాను. సో ఇంట్లోనే ఇలాగ షీట్ మాస్క్ ఒకటి కట్ చేసి పెట్టుకొని ఇలా రకరకాల ఫ్లేవర్స్ తయారు చేసి పెట్టుకొని మనం అప్లై చేసుకుంటూ ఉన్నామంటే మన స్కిన్ని గ్లోయీగా ఉంచుకోవచ్చు, మనం డబ్బులు కూడా ఖర్చు తగ్గించుకోవచ్చు. సో ఇదండి వీడియో. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు యూజ్ అయిందో లేదో నాకు కమెంట్ చేసి చెప్పండి. మీరు కూడా ఇంట్లో ఇలా షీట్ మాస్క్ తయారు చేసుకొని అప్లై చేసుకొని దాని రిజల్ట్ ఎలా ఉంది అనేది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి పక్కన బెల్ బటన్ని ఆల్రెడీ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే మంచి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో స్టే ట్యూన్ టు లష్ క్వీన్స్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.